నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జిల్లా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 6 7 8 తేదీలలో స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుందని మరిపాడు మండల ఆవాజ్ కమిటీ ఉపాధ్యక్షులు రహంతుల్ల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చరిత్ర గ్రంథాలలో ముస్లింలు చాలా వరకు కనిపించారని ఒకరిద్దరు కనిపించిన అనన్య సామాన్యమైన వారి త్యాగాలు సాధారణ స్థాయి వివరణలతో వర్ణనలతో సరిపెట్టబడతాయి. చరిత్ర గ్రంథాలలో ముస్లింల వీరోచిత గాథలు సరైన స్థానం పొందలేకపోయాయన్నారు. మండలంలోని పాఠశాల విద్యార్థులు ఎగ్జిబిషన్ సందర్శించి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మరిపాడు మండల ఆవాజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రమతుల్లా, ఆవాజ్ కమిటీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు భారతదేశంలో ముస్లింలు స్వతంత్ర పోరాటంలో పోరాడిన చరిత్ర ఎంతో ఉంది. కాబట్టి చరిత్రను బీజేపీ ప్రభుత్వం కనుమరుగు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ మన చరిత్ర ఎట్లా మనం ఎంతమంది పోరాడినాం భారతదేశంలో అనే దాని గురించి రేపు నెల 6 7 8 తేదీన నెల్లూరు జెట్టి శేషారెడ్డి ట్రస్ట్ భవనంలో ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. ఈ ఎగ్జిబిషన్ మీరందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థల నుంచి డాక్టర్ కిషోర్ రత్నం మరో ముందడుగు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమిత సీట్లు మాత్రమే కలవు. ఓన్లీ ఫర్ గర్ల్స్ బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్ సరస్వతి నగర్ దర్గముట నెల్లూరు. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523 9700805208.